ఖమ్మంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కాకుండానే ఆగమిగాల మీద తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఏళ్ల క్రితం సాదాబైనామా ద్వారా గిఫ్ట్ కింద చేతులు మారిన భూముల రికార్డులన్నీ కొత్త యజమానుల పేర్ల మీద వస్తుండడంతో న్యాయ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ ఉన్న దాదాపు 2 కోట్ల విలువైన ఎకరా భూమి తనదేనంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. రాత్రికి రాత్రి ఆ ప్లేస్ లో ఉన్న పాత బస్టాండ్ ను కూల్చివేసి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. సుమారు 30 ఏళ్ల క్రితం ఒక రిటైర్డ్ టీచర్ బస్టాండ్ నిర్మాణం కోసం ఆర్టీసీకి ఎకరా జాగా ఇచ్చాడు. కానీ అప్పటి ఆఫీసర్లు రికార్డులు ఎక్కించుకోకపోవడంతో ధర్నీలో పాత యజమాని పేరే పట్టదారుడుగా ఎంటర్ అయింది. దీంతో ఆయన వారసుడు జాగా కబ్జా చేయగా ఆలస్యంగా కళ్ళు తెరిచిన ఆర్టీసీ అధికారులు స్వాధీనం కోసం కోర్టు ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. కారేపల్లి క్రాస్ రోడ్ లోని 370 సర్వే నంబర్లో 3 ఎకరాల భూమి ఉంది. దీని పట్టదారు ఆయన ఉక్కూరుకు చెందిన ఏవూరి అనంతరామయ్య, పంజరకు చెందిన సురపు రెడ్డి వెంకటరెడ్డి సోదరులకు 40 ఏళ్ల క్రితం అమ్మారు. వీరి దగ్గర నుంచి 1996లో రిటైర్డ్ టీచర్ వీరారెడ్డి కొన్నారు. భూమి ఏజెన్సీల పరిధిలో ఉన్నందున గిరిజనేతరులు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకపోవడంతో అగ్రిమెంట్ మీదనే కొన్నారు. 1997లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ఎకరా భూమిని వీరారెడ్డి దానంగా ఇచ్చారు. తర్వాత ఆర్టీసీ అధికారులకు దానపత్రం కూడా ఇచ్చి ఈ భూమిని అప్పగించారు. 1997లో ఈ స్థలంలో 3 లక్షలతో ఆర్టీసీ శాశ్వత బస్టాండ్ నిర్మించింది. కంట్రోలర్ను కూడా నియమించి కొంతకాలం బస్సులను కూడా నడిపింది. అయితే ప్రయాణికులు ఎప్పుడు వెళ్లే కారేపల్లి క్రాస్ రోడ్కు ఈ బస్టాండ్ కొంత దూరంగా ఉండడంతో రావడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో కొంతకాలం తర్వాత ఆర్టీసీ బస్సులు నిలపడం ఆపేసింది. దీంతో 20 ఏళ్లుగా బస్టాండ్ నిరుపయోగంగానే ఉంటుంది. అయితే కొన్నేళ్ల క్రితం తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన ధర్ని రికార్డుల్లో ఈ భూమి పట్టదారు ఏవూరి అనంతరామయ్య పేరు వచ్చింది. దీంతో పట్టదారు వారసులు ఆర్టీసీ ఆధీనంలోని భూమిపై కన్నేశారు. భూమికి హక్కుదారులం తామేనని వాదించారు. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రి బస్టాండ్ను కూల్చివేసి చదును చేయించారు. ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేసిన రమేష్ అలియాస్ రవిపై కేసు నమోదు చేశారు. కాగా ధర్ని రికార్డుల్లో తమ పేరే ఉందంటూ అనంతరామయ్య వారసులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. తమకు ఆ స్థలంలో పొజిషన్ ఇప్పించాలని కోరారు. దీంతో ఆర్టీసీ అధికారులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో బస్టాండ్ నిర్మాణం కోసం మా నాన్న ఎకర స్థలాన్ని కొని ఆర్టీసీ అధికారులకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇన్నేళ్ల నుంచి ఆ స్థలం ఆర్టీసీ అధీనంలో ఉంది. ధర్ని వచ్చాక అమ్మినవారి పేరు రావడంతో వారు అధికారులకు నోటీసులు పంపించారు. ఈ విషయమై ఆఫీసర్లు మమ్మల్ని సంప్రదించారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని తమ తండ్రి ఏ ఉద్దేశంతో దానం ఇచ్చారో అది నెరవేరేలా చర్యలు తీసుకోవాలి. కారేపల్లి క్రాస్ రోడ్లోని ఆర్టీసీ స్థలాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ దారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు కూడా నమోదైంది. అక్రమదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టీసీ నుంచి కౌంటర్ ఫైల్ చేస్తున్నా. త్వరలోనే బస్టాండ్ స్థలంలో బస్సులు కూడా నిలుపుతామని ఆర్టీసీ కమ్యూనిటీ డిపో మేనేజర్ తెలిపారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.